16 గుర్రాలు కట్టిన బంగారు రథం మీద రాజహంస లాంటి అందంతో, శిలకుస్మిత లాంటి కళ్ళతో, సుస్మితాసీను లాంటి అందగత్తె, ఓ నీకు కోడలుగా రాబోతుంది, ఇక అప్పటి నుండి నీకు పడుతుంది చూడండి. ఏంటి దరిద్రమా? కాదు భైరవ, కాదు, మహాయోగం. లేకమని కోట్లకు కోట్లు ఎక్కడ దాచుకోనో తెలియక మీరే స్వయంగా ఏ అమీర్పేట సెంటర్లోనో ఏ నాంపల్లి సెంటర్లోనో కిలో 10 రూపాయల చొప్పున అమ్ముతారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నీ కోడలు కాలు కుడి కాలు నీ గుమ్మంలో మోపగానే మీరు ఢిల్లీ సుల్తాన్ అయిపోయినా స్థిరపడినక్కడ లేదు. అలాగా అయితే 6 నెలలు అద్దడకుండా ఆ రోజు కోసం ఎదురు చూస్తా. మహాప్రసాదం మహాప్రసాదం మహాప్రసాదం. నేను గాని ఢిల్లీ రాజును కాకపోతే నిన్ను ఈ చెట్టు కట్టి పెట్రోల్ పోసి తగలబెడతాను. జాగ్రత్త బావా, మీరు నిజంగా ఢిల్లీ సుల్తాన్ అవుతాడంటావా? ఏడు బాగుందా, ఏడు ఢిల్లీ సుల్తాన్ అయితే నేను అమెరికా ప్రెసిడెంట్ అవుతాను. ఏడు ఢిల్లీ సుల్తాన్ కాదు కదా, వీసుల్లో అస్త్రం కూడా చూడు అత్తరు, వాడు కూడా అవలేడు. ఏదమన్నారు ఏదమా? యూసిలి ఏంటో చెప్పు. అవును, ఈ రోజు నీ కొత్త పిక్చర్ రిలీజ్ కదా, డెఫినెట్ గా హిట్ అవుతుంది. అరే అప్పుడే ఫోజ్ మార్చేసావా? నువ్వు ఏ ఫోజ్ ఇచ్చినా ఆడపిల్లల గుండెల్లో ఫీజులు ఎగిరిపోతాయి. ఏది ఇంకో ఫోజ్ కొట్టుచుదా? అబ్బా అవతలక నాకు సినిమా టైం అయిపోయింది, నేను రెడీ అవ్వాలి. థ్యాంక్ యూ. ఏమిటి నా ఒక్కడికే వడ్డిస్తున్నావు? నీ ముద్దులు కూతురు ఇంకా నిద్ర లేవలేదా? నా ఒక్కదానికి నా కూతురు మీకు కాదా? ఒక్కగాని ఒక కూతురు, కూతురైనా కొడుకైనా అదే కదా. ఒక్కగానొక్క కూతురని మీరు నెత్తి నెక్కించుకున్నారు, అదేమో మగరాయిళ్ళ తిరుగుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే ఏ ప్రమాదం వస్తుందో ఏమిటో. మంచి సంబంధం చూడండి, ఆ వచ్చేవాడే దాన్ని అదుపులో పెడతాడు. నేను కరెక్ట్ గా 10 o'clock థియేటర్ దగ్గర ఉంటాను, వచ్చేస్తాను. అరే నేను ఎప్పుడైనా టైం మిస్ చేశానా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎక్కడికమ్మా వెళ్తానంటున్నావు? 10 o'clock అర్జెంట్ ప్రోగ్రామ్ ఉంది డాడీ. అర్జెంట్ ప్రోగ్రామ్ అంటే దాని అభిమాన హీరో సుమన్ సినిమా రిలీజ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేశా మమ్మీ. అవును, మామయ్య టికెట్ల కోసం వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? వచ్చేసా. నాకు 100 ఏళ్ల ఆయుష్, ఇదిగో రాధా మొత్తం 15 టికెట్లు. బ్లాక్ టికెట్లు మేమంటే బ్లాక్ మెయిల్ చేసి మరీ తెచ్చేసా. సో స్వీట్, నువ్వెంత మంచివాడివో. థ్యాంక్స్ రాధా, నా హృదయాన్ని సగం అర్థం చేసుకుందావు. అయ్యో 9:45 అయిపోయింది, మమ్మీ డాడీ నేను వెళ్ళొస్తాను. అవునవును అడుగుదా. రాధా నేను నీతో సినిమాకి రావచ్చా? నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నా, మధ్యలో నువ్వెందుకు మావయ్యా? అది కాదు రాధా, రాత్రి నీ పక్కనే కూర్చొని సినిమా చూసినట్టు కల వచ్చింది. ఆహా, ఇది కల కాదుగా. పోనీ ఇంటర్వెల్ లో నీకు నీ ఫ్రెండ్స్ కి కూల్ డ్రింక్స్ అందించడానికైనా. అవేవో మేమే చూసుకుంటాం మావయ్యా, బై బై. బై. ఏంటి బాబు, ఆ అమ్మాయి నేను సినిమాకి రావద్దంటున్నట్టుగా ఉంది. తన ఫ్రెండ్స్ ఎవరైనా నాకు లైన్ వేస్తారేమోనని, అయినా నీకు ఇదంతా చెప్తే అర్థం కదలేరా? అదో టైప్ లవ్ లేరా? టైపు లేదు, జిరాక్స్ లేదు, దీని బట్టి ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది అన్న నమ్మకం నాకు లేదు. రైట్, నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, మామయ్య ఫైల్స్ పెట్టుకొని లోపల రమ్మన్నాడా? ముందా పంజడు, నా లవ్ సంగతి నేను చూసుకుంటాను. అలాగే, ఏ లవ్ ఏంటో. అన్నయ్య నా పెళ్ళి ఎప్పుడు చేస్తా? చేస్తానమ్మా, సరైన సంబంధం దొరకాలి, ఆ భైరవుడు సెలవు ఇవ్వాలి. అదేంటి బావా, నన్ను ఇక్కడ పెట్టుకుని వేరే సంబంధం చూస్తాను. అన్నయ్య బావతో నా పెళ్లి చేస్తే నేను నిజంగానే లేచిపోతా. ఈ వెధమన్నారా వెధమా, చుంటన్నారు చేస్తానమ్మా, ఫిల్టర్ గోల్డ్ బ్లాక్ లాంటి అసలు సిసలైన చాక్లెట్ కుర్రాడికి ఇచ్చి చేస్తాను. అదేమ్మా నమస్కారం పదులు. నమస్కారం నమస్కారం. ఏమిటి భైరవా, ఈ మధ్య మరీ నల్లపూస అయిపోయావు? మీ దేవుడు ఒకసారి జాతకం చెప్పించుకోండి, మళ్ళీ వస్తాడా? అలా అనకూడదు భైరవా, నేను జాతకం చెప్పిన ప్రకారమే నీకు ఈ నెలలోనే ఉద్యోగం వస్తుంది. ఏది చెయ్యలా, ఇవ్వు రోజు చూసి చెయ్య కదండి. అలా అంటే రా భైరవా, రోజు రోజుకు జాతకం మారుతుంది, రేఖలు మారుతుంటాయి. కూర్చో, ఏది చెయ్యలా పడాయి. ఏంటమ్మా? ఎవరితను అచ్చం కమలహాసన్లో ఉన్నాడు. ఊరుకో అమ్మాయి, కమలహాసన్లో ఉండటం ఏమిటి, కమలహాసన్లో మన వాళ్ళ ఉంటాడు. పెళ్లి చూపులకు వచ్చానా? నచ్చటం నచ్చపోవడానికి నా జాతకంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా లేదా ముందు అది చెప్పు. చెప్పవయ్యా. లేదు,
నీకు కళ్యాణం జరిగే యోగ్యంగాని ఉద్యోగం దొరికే యోగ్యం కాదని లేదని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. అదేంటి జాతకం మార్చావు? నేను ఇప్పుడే చెప్పాను కదా భైరవ, నిమిష నిమిషానికి ఘడియే ఘడియకు అదృష్ట రేఖలు జాతకాలు మారుతూ ఉంటాయని. అయినా మన ఇద్దరు మధ్య ఎందుకు? ఆ భైరవుడిని అడుగుతాను. ఏ భైరవ 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 భైరవ, చూడు భైరవ, నీకు కళ్యాణ రేఖ చాలా వీక్గా ఉందని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. ఈ సంవత్సరం ఆగస్టు 15 తారీఖులోగా నీకు కళ్యాణం జరిగి తీరాలి, లేకపోతే ఈ జన్మలో నీకు కళ్యాణం జరిగే యోగ్యత కానీ ఉద్యోగం దొరికే యోగ్యత కానీ లేదని ఆ భైరవ ఖచ్చితంగా చెప్తున్నాడు. ఆగస్టు 15 నీకు అదే డెడ్ లైన్ అని ఆ భైరవుడు సెలవిస్తున్నాడు. కొంప ముంచా కదా శాస్త్రి, ఇంత షార్ట్ టైంలో ఎక్కడికెళ్ళి యామ్మని చేసుకోను? మరీ అంత కంగారు పడకు భైరవ, ఆ భైరవుడే సరి చేస్తాడు. అడుగుదాం. ఏ భైరవ, ఇదిగో ఈ తాలిబొట్టును దగ్గర పెట్టుకుని ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆ భైరవునికి నమస్కారం చేసి నీ అవకాశాన్ని బట్టి కట్టి పారాయి. నీకు కళ్యాణం దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. వస్తానండి. ఆ భైరవుని తెలుసుకో. నాన్న నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలి. పెళ్ళా? యా. ఉద్యోగం లేదు, సజ్జావం లేదు, కడ్రాయిడు కొనుక్కోవడానికి కానీ సంపాదన లేదు, పెళ్ళనెలరా పోషిస్తావు? అది నువ్వు అడగకూడదు, నువ్వు చెప్పకూడదు. అర్జెంట్ గా పెళ్లి చేయాలంటే ఏమండి ఏమండి, అడక్కడక్క ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటానంటున్నాడు, చేసేద్దామండి. చేసేద్దాం, చేసేస్తానికి కప్పు కాఫీ అనుకున్నావా, ప్లేట్ పూరి అనుకున్నావా? పెళ్ళంటే మాటలు కాదే, నా లెవెల్ తగ్గ సంబంధం రావాలి. అంతెందుకండి, వాడి కోసం మన లక్ష్మి రెడీగా ఉంటేను. నోర్మై అనాథ్యేదో దొరికిందని చేసేద్దా? దీనికి ఏం తక్కువ అండి, అందం తక్కువ గుణం తక్కువ. ఆహా, నీకు బుద్ధి తక్కువ, దానికి డబ్బు తక్కువ. నా కోడలంటే ఎలా ఉండాలి? 7 తరాలు సరిపోయే డబ్బుతో 7 వారాలు నగలు అలంకరించుకొని మొగల్తూరు మహారాణిలా ఉండాలి. క్షమించండి మామయ్య, నా వల్ల నా పేదరికం వల్ల మీరు అత్తయ్యతో గొడవ పడద్దు. బావకు వేరే మంచి సంబంధం చూడండి. అయిపోయింది, మొదటి సంబంధమే ఫెయిల్ అయిపోయింది. నర్మే, మొగల్తూరు మహారాణి లాంటి పిల్ల దొరికే వరకు నీకు పెళ్లి చేయను, అంతవరకు నీ శీలం కాపాడుకో. బాధపడకు బాబు, దాని కర్మకాలి మన ఇంట్లో పనిమనిషిలాగా పేద పిల్లలాగా బ్రతుకుతుంది, కానీ లేకపోతే ఆ మొగల్తూర్ మహారాణియే దీని దగ్గర పనిమనిషిలాగా ఉండేది. ఈ రాణిలు రాచరిత్రులు నాకెందుకమ్మా, నా పెళ్లి ఎప్పుడో చెప్తారా? ఏమో రా, అందరి అదృష్టం బాగుంటే రేపే నీ పెళ్ళి అవచ్చు. థ్యాంక్స్ అమ్మా, అమ్మవాకు బ్రహ్మవాకు. వస్తా. మీకు ఏదో కవర్ వచ్చిందండి? నా కుత్రాలు రాసే తలమనుషులు ఎవడబ్బా? కోర్టు నోటీస్ లా ఉంది. అది అక్కడే. ఎక్కడ? కోర్టులో. భలేవారే తొంతారు, చింపి చదవాలి. మీ మేనగోడలకి ఏమైనా ఆస్తులున్నాయా? ఎప్పుడో ఒకప్పుడు ఉండేవిలే, ఆ మధ్య కోర్టులో దావేదం లాగేసుకున్నారు. అదృష్టం అంటే ఇలా ఉండాలి సార్, వాళ్ళెవరో ఆర్టీసీ బస్సు చచ్చిపోతూ ఆస్తి అంతా మీ మేనగోడలకు రాశారు. వాళ్ళు రాసి చచ్చారా, సచ్చి రాశారా? ఈ టైంలో అడగవలసిన వచ్చినండి, ఆర్టీసీ బస్సు ఎక్కితే ఎలాగూ తెస్తాం కదా అని తెలిసి రాశారు. ఎలా తెస్తే ఏమండి, మొత్తానికి 80 లక్షలు కొట్టేశారు. 80 లక్షల రూపాయల? సరిగ్గా చదివా? అక్షరం అక్షరం క్లియర్ గా చదివానండి. కోర్టు ద్వారా 80 లక్షలు పొందండి అని ఈ నోటీస్ పంపించారు. హలో అమ్మయ్యా, ఉన్నారా? హార్ట్ అటాక్ వచ్చి పోయారనుకున్నా. హార్ట్ అటాక్ అయినా 80 లక్షలు నాకే రావాలయ్యా. ఏ జానకి, అమ్మ లక్ష్మి రండి. అబ్బబ్బబ్బా, ఏమిటండి జామకాయలు అమ్ముకునే వాళ్ళగా కేకలు? కేకలు కాదే పిచ్చమొహం, ఈ రోజు నుంచి నీ కొడుకు నీ కొడుకు కాదు. నా కొడుకు నమ్మేశారా? ఏడ్చావు, ఈ రోజు నుండి వాడు పెళ్లి కొడుకు. అంటే మొగల్తూరు మహారాణి లాంటి పిల్ల దొరికిందండి? మొగల్తూరు మహారాణి నా లక్ష్మి ఉంది అంతే. ఏమిటి మామయ్య మీరు అనేది? అవునమ్మా, ఈ రోజు నుండి నువ్వు నా ఇంటి కోడలు కాబోతున్నావు. అయినా ఈ బట్టలు ఏంటి? నువ్వు వెంటనే లక్ష్మీ సిల్క్ శారీ సెంటర్కి వెళ్ళి నా అకౌంట్ లో 50 చీరలు తీసురా. ఏమిటండి, ఉన్నట్టుండి మీరు ఇంత మంచి వారిగా మారిపోయారు. లక్ష్మిని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? కోర్టు నుంచి నోటీస్ వచ్చిందే. నోటీసు లేదు, పోస్టర్ లేదు. జోక్ చేయకండి. జోక్ కాదే పిచ్చమహా, 600 అయినా 106 అయినా లక్ష్మి నా ఇంటి కోడలు కావాల్సిందే. వారం రోజుల్లో పెళ్లి, 10 రోజుల్లో హనీమూన్. చిన్నుకులు పడితరు పుట్టపుట్టలాడిన పిల్లది, పది పొడి కళ్ళను పడితరు తహతహలాడిన పిల్లడు. పాపో చిన్నది ఏమయమాయమాగున్నది. చిన్న
లాడిన పిల్లది.